అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబాలు సూర్యనారాయణని కలిసి తమకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తొత్తరముడి గ్రామంలో అర్చక భూముల్లో ఉంటున్న 50 కుటుంబాల వారిని ఖాళీ చేయాలని ఈవోతో సహా అర్చకులు దౌర్జన్యం చేయడంపై కుడిపూడి మండిపడ్డారు. ఈవోపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నట్లు ఆయన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాధితులకి పట్టాలు ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ శుక్లాని కలిసి వివరించామని ఆయన కూడా సానుకూలంగా స్పందించారన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మట్టపర్తి నాగేంద్ర, కుడిపూడి త్రినాథ్, యానమదల కరుణాకర్, గుత్తల పెద్దసాయి, రమణాతి రాంబాబు, గుత్తల చిరంజీవి తదితరులు ఉన్నారు. కూర్చొని పార్కు వల్ల కూర్చొని ఆంధ్రా అదే